జాతీయ గీతాన్ని నిర్విరామంగా ఎక్కువసార్లు ఆలపించిన వ్యక్తిగా నిలిచేందుకు కరీంనగర్కు చెందిన యువతి ప్రయత్నించింది. నిర్విరామంగా జనగణమన గీతాన్ని ఆలపించింది. ఆజాతిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సంపూర్ణ జాతీయ గీతాన్ని పాడుతూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు కృషి చేస్తోంది. కరీంనగర్కు చెందిన పండుగ అర్చన గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించింది. ఈ మేరకు నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో 75 సార్లు జాతీయ గీతాన్ని ఆలపించింది. సుమారు 5 భాషల్లో జనగణమన గీతాన్ని పాడింది. పండుగ అర్చన ఎంఎస్సి ఎంఈడి పూర్తి చేసింది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రికార్డు సాధించాలనే లక్ష్యంతో ప్రయత్నం చేసింది. ఆజాదిక అమృత మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సంపూర్ణ గీతాలపన 75 సార్లు సుమారు 7 గంటల పాటు పాడింది. వరల్డ్ రికార్డు నిబంధనలకు లోబడి వారి అనుమతి పొంది గీతాన్ని ఆలపించింది. మన భారతదేశ జాతీయ గీతం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నట్టు పండుగ అర్చన తెలిపారు. అఖండ భారతావని తన బానిస సంకెళ్ళు తెంపుకొని 75 వసంతాలు పూర్తి చేసుకొని ఆజాదిక అమృత్ మహోత్సవ్ పేరిట 75 వారాల సంబరాలు చేసుకుంటున్న ఈ సందర్భంలో నేను చరిత్ర పుటల్లో నిక్షిప్తమై నిక్షేపంగా ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారి చే రచించబడిన సంపూర్ణ జనగణమన గీతాన్ని మీ ముందు 75 సార్లు పాడి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో అటెంప్ట్ కోసం ట్రై చేస్తున్నాను. మన జాతీయ గీతాన్ని పాడడానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. 52 సెకండ్స్లో మనం ఫస్ట్ స్టాన్జా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్ 5 స్టాన్జాస్ అంటే 5 చరణాల సంపూర్ణ జాతీయ గీతం ఇది. సో ఇది ఒకసారి పాడడానికి 5 నిమిషాల పైనే టైం పడుతుంది. సో ఇది 75 సార్లు పాడడానికి దాదాపు 7 గంటల టైం పడుతుంది. అది డబ్ల్యూబీఆర్ వారి అనుమతుల మేరకు ఒక 20 మినిట్స్ మధ్యలో నాకు బ్రేక్ దొరుకుతుందండి. ఇక్కడ ఉన్న దానికంటే కూడా మనం బయటికి వెళ్తే మన భారతీయులకి ఎంత విలువ ఉంటుందనేది నేను ప్రత్యక్షంగా చూశాను. సో చిన్నప్పటి నుంచి నాకు జాతీయ గీతం అంటే పాడడం స్కూల్లో అప్పటి నుంచి కూడా అలవాటు. చిన్నప్పటి నుంచే ఇది నేర్చుకుంటూ వచ్చాను. కంప్లీట్ సంపూర్ణ జనగణమన 5 చరణాలది. సో ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో కరీంనగర్లో పలు ప్రాంతాల్లో నిత్య జాతీయ గీతారాపణ కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ మేయర్ రవీందర్ సింగ్ తెలిపారు. దేశం కోసం ఏదైనా సాధించాలనే తపనతో యువత ముందుకు సాగాలని చెప్పారు. ఇందుకు ప్రతి ఒక్క యువత ముందుకు రావాలని ఆకాంక్షించారు. సుమారు 7 గంటల పాటు నిర్విరామంగా పండుగ అర్చన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్తో పాటు నాయకులు గుంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అర్చన గారు చేపట్టిన జాతీయ భావన అంటే ఈ జాతీయ గీతం ఎంత గొప్పదంటే మీరు ఏ భాషలో పాడినా ఆ భాష వాళ్ళకే అనిపిస్తుంది. మీరు తెలుగులో పాడితే తెలుగులో అనిపిస్తుంది, మీరు తమిళం అంటే తమిళం అనిపిస్తుంది. ఏ భాష పాడినా కానీ దానికి ఆ గొప్పతనం కనబడుతుంటుంది. అంటే సంస్కృతంతో తయారైన ఇది 5 భాగాలుగా తయారు చేసిన దాన్ని ఈరోజు 7 గంటలు ఆమె ఏకతాటిగా ఈరోజు కరీంనగర్ నగరంలో చాలా గొప్పగా జాతీయ భావాన్ని పెంపొందు విధంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ అర్చన గారి ద్వారా ఏంటంటే రోజు ప్రతిసారి ఎక్కడ నుంచి చూడండి జాతీయ గీతం పాడితే రోమాలు లేచిపోతే లేచి నిలబడి సెల్యూట్ కొట్టాలనిపిస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కోసం 7 గంటల పాటు 75 సార్లు 5 చరణాలతో సంపూర్ణ జాతీయ గీతాలపన చేస్తున్న పండుగ అర్చనను కరీంనగర్ సిపి సత్యనారాయణ అభినందించారు. ఇంత పట్టుదలతో జాతీయ గీతం గొప్పదనం తెలియజేసేలా ఆమె ప్రయత్నాన్ని కొనియాడారు. భవిష్యత్తులను అర్చన ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సిపి ఆకాంక్షించారు. కూడా అర్థం తెలియదు.